మనిషి బతకడానికి గుండె ఎంత ముఖ్యమో ఆలోచనలు సాగడానికి ఇతర కార్యక్రమాలు ముందుకు సాగడానికి మెదడు అంతే ముఖ్యం ఒక్కసారి మెదడుకి ఏదైనా సమస్య వచ్చిందంటే మనిషి పూర్తిగా జీవచ్చమంలా మారినట్టే ముఖ్యంగా ప్రమాదాల్లో జరిగే మెదడు గాయాలు అనేక సమస్యలకు దారితీయవచ్చు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో మనకెంతో ముఖ్యమైన మెదడును ప్రమాదాల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం శరీరంలోని వివిధ అవయవాల మధ్య సమన్వయం చేసే బాధ్యత మెదడు మీద ఉంటుంది అందుకే మెదడుకు తగిలే దెబ్బలు లేదా గాయాలు మన జీవితం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు కింద పడిపోవడం క్రీడలు హింసాత్మక సంఘటనలు వంటి వాటి వల్ల మెదడుకు గాయాలయ్యే ఆస్కారం ఉంది కొన్ని సమయాల్లో మనం తీసుకునే మందులు కూడా మెదడు మీద ప్రభావం చూపి అనేక సమస్యలకు దారితీయవచ్చు ముఖ్యంగా డీహైడ్రేషన్ కు సంబంధించిన సమస్యలు మెదడును మరిన్ని సమస్యలకు దగ్గర చేయవచ్చు అందుకే ప్రయాణాల్లో హెల్మెట్ మొదలుకొని ఇంట్లో జారకుండా తీసుకునే జాగ్రత్తల వరకు ప్రతిదీ మెదడుకు ఇబ్బంది కాకుండా చూడాలన్న ప్రయత్నమే మెదడుకు సంబంధించిన గాయాలైనప్పుడు అది పూర్తిగా శరీరంలోని వివిధ భాగాల మీద ప్రభావం చూపే అవకాశముంది స్పృహ కోల్పోవటం జ్ఞాపక శక్తి మందగించటం కండరాల బలహీనత దృష్టిలో సమస్యలు వంటి సమస్యలతో పాటు దిక్కుతోచని స్థితి ఆలోచించలేని స్థితి వంటి సమస్యలు ఏర్పడవచ్చు తలకు గాయమైనప్పుడు యాక్సిడెంట్స్ లో ఒకటి హెడ్ ఇంజరీ అవుతుంది మిగతాది ఈ మెడ భాగము బాగా మొబైల్ ఉంటుంది కాబట్టి కదులుతూ ఉంటుంది కాబట్టి అది కూడా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో వెన్నుపూస ఫ్రాక్చర్ అయితే కాళ్ళు చేతులు పడిపోవడం మెడలో అయితే వీపులో అయితే కాళ్ళు పడిపోవడము తెలియకుండా మలమూత్ర విసర్జన అవ్వడము స్పర్శ లేకపోవడము మంచాన పడిపోవడము ఇటువంటి సమస్యలతో పాటు మెడ నరాలు దెబ్బతింటే మెదడుకి శరీరానికి ఉన్న కనెక్షన్ కంట్రోల్ అదంతా దెబ్బతింటుంది దానివల్ల గుండె ఆగిపోవడము లేక వీక్ అవ్వడము ఊపిరి సరిగా అందకపోవడము లేక ఆగిపోవడము అదేవిధంగా మిగతా అవయవాలు ఏవి సరిగా పనిచేయకపోవడము నియంత్రణ కోల్పోవడము ఇవన్నీ జరుగుతాయి రెండవది ఒకసారి సెకండరీ ఇంజురీ అవుతుంది తగిలిన గాయం మెదడు దెబ్బ తాకిన చోట వాపు మొదలవుతుంది మనకి ఎట్లయితే ఒక వేలుకి దెబ్బ తాకితే రెండో రోజు మూడో రోజు వాపు పెరిగి చర్మం రంగు మారుతుందో మెదడులో కూడా కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి దెబ్బతిన్న మెదడు ఆరోగ్యంగా ఉన్న మెదడుని దెబ్బతీస్తూ ఉంటుంది అదేవిధంగా వెంటిలేటర్ మీద పెడితే దాంతో ఇన్ఫెక్షన్లు రావడము బ్లడ్ లాస్ అవుతే బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది లేకపోతే ఒక్కొక్కసారి ఓపెన్ ఇంజురీ జరిగితే చర్మానికి వాటికి దెబ్బ తాకితే చీమ్ పట్టడము ఇన్ఫెక్షన్ రావడము బెడ్ రిడెన్ అయిపోతే వీపు మీద పుండ్లు కావడము రక్త కాళ్ళల్లో రక్తం గడ్డలు రావడము మూత్రం పైపిస్తే దానివల్ల చీమ్ రావడము ఊపిరితిత్తుల్లో నంజు రావడము సెకండరీ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతూ ఉంటాయి తర్వాత వాళ్ళకి ఏమైనా బీపీ ఉందా షుగర్ ఉందా గుండె జబ్బు ఉందా వేరే జబ్బులు ఉన్నాయని దాన్ని బట్టి కూడా కోలుకోవడం ఆధారపడి ఉంటుంది తీవ్రమైన మెదడు గాయాలు పూర్తిగా మనిషిని కోమా వంటి పరిస్థితుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది సాధారణంగా మెదడుకు భారీగా ఆక్సిజన్ అవసరం ఉంటుంది మనం నీరు తీసుకోవటం ద్వారా కూడా మెదడుకు కావలసిన పోషణ అందుతుంది నీరు తక్కువగా తాగటం ఆక్సిజన్ సరిగా అందని వాతావరణంలో ఉండటం వంటివి కూడా దీర్ఘకాలంలో మెదడు మీద తీవ్రమైన దుష్ప్రభావాలు చూపే ప్రమాదముంది మెదడు గాయాలు అనగానే చాలా మంది ప్రమాదాల్లో జరిగే భౌతిక గాయాలే అనుకుంటారు కానీ మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ నీటి శాతం సరిగా అందకపోయినా దీర్ఘకాలంలో ట్యూమర్ వంటి సమస్యలు ఎదురుకావచ్చు కొన్ని ప్రమాదాల్లో తొలుత మెదడుకు గాయాలైనట్లు కనిపించకపోయినా దీర్ఘకాలంలో సమస్యలు పొంచి ఉండి ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదముంది గాయం తీవ్రంగా ఉంటే స్లోగా కోలుకునే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు కోలుకోకుండా పదే పదే ఆపరేషన్లు అవసరం పడడము పదే పదే కొత్త కొత్త ట్రీట్మెంట్లు తీసుకుని వారాలు వారాలు ఉండి తర్వాత చనిపోవడం ఉంటుంది ఒక్కోసారి బ్రతికిన వ్యక్తి కూడా మాట సరిగా రాకపోవడము లేక పూర్తిగా రాకపోవడము పక్షవాతము జ్ఞాపక శక్తి పోవడము లేదా ఊరికే ఫిట్స్ రావడము మందులు వాడినా లేదా డిలేడ్గా స్లోగా మళ్ళీ తల్లో నీరు జామ్ అవ్వడము మళ్ళీ ఆపరేషన్ అవసరం పడము అది చీము పట్టడము మనుషుల్ని గుర్తుపట్టకపోవడము దారి మర్చిపోవడము లేకపోతే మూడ్ డిస్టర్బెన్సెస్ అంటే వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసేయలేకపోవడము అనవసరంగా బాధపడిపోవడము డిప్రెస్ అవ్వడము లేదా అబ్నార్మల్ బిహేవియర్ అంటే బట్టలు పీకేసుకోవడము పిచ్చిగా అరవడము వస్తువులు పగలగొట్టడము ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ అంటాం అంటే అనుచితమైన ప్రవర్తన కలగడము ఇట్లా రకరకాల సమస్యలకు లోను కావచ్చు
ఇప్పుడు నేను చెప్పేది ఏది కూడా డైరెక్ట్ ఇండివిజువల్ స్పెసిఫిక్ మెడికల్ అడ్వైస్గా మీరు భావించవద్దు. ఇవి జనరల్ అవుట్లైన్స్. ప్రతి కేసుకి, ప్రతి మనిషికి, ప్రతి సిచ్యువేషన్ వేరు. ఆ సంబంధిత డాక్టరు ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ వ్యక్తి కలిగిన గాయంని బట్టి, అతని ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇది కేవలము అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకు. అంటే మనం జాగ్రత్తగా ఉంటే ఎన్నో ప్రమాదాలు అవాయిడ్ చేయొచ్చు అనే విన్నపం కొరకు ఈ చెప్పడం అవుతుంది. శరీరంలో మిగిలిన గాయాల సంగతి ఎలా ఉన్నా మెదడు గాయాల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తేలికపాటి గాయాలుగా కనిపించినా అవి దీర్ఘకాలంలో వైకల్యానికి దారితీసే ప్రమాదముంది. అందుకే మెదడుకు సంబంధించి సమస్యలు ఉంటాయి అనే అనుమానం కలిగితే వెంటనే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. సిటీ స్కాన్ లాంటి పరీక్షల ద్వారా మెదడు సమస్యలను తెలుసుకోవచ్చు. వీటన్నింటికంటే ముందు మెదడుకు గాయాలు కాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్రయాణాల్లో హెల్మెట్, సీట్ బెల్ట్ లాంటి రక్షణ చర్యలను తప్పనిసరిగా పాటించాలి. క్రీడాకారులు తమ తలకు దెబ్బలు తగలకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. పిల్లలు ఎగిరి దూకడం, వాహనాలు తిరిగే మార్గాల్లో ఆటలాడటం వంటివి చేయకుండా జాగ్రత్త పడాలి. చూసారుగా, ప్రమాదాల బారి నుంచి మెదడును ఎలా కాపాడుకోవాలో ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మెదడును కాపాడుకోవచ్చు. మన ఆలోచనలను, జీవితాన్ని ముందుకు సాగించవచ్చు.